వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 7.3లో క్వశ్చన్ నెంబర్ 1 ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. క్వశ్చన్ చూసినట్టయితే ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ డిబీసీ ఆర్ టూ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ ఆన్ ది సేమ్ బేస్ బీసీ. ఏబీసీలో అబ్జర్వ్ చేయండి బీసీ అనే సైడ్ ఉంది, డిబీసీలో కూడా బీసీ ఉంది కదా. ఈ రెండింటికి ఈ బీసీ అనేది కామన్ బేస్ అయితే మన డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆ బీసీ అనేది మిడిల్లో ఉండి పైన ఏ ఉండి అంటే ట్రయాంగిల్ ఏబీసీ పైన వచ్చేటట్టు, ఈ బీసీకి కింద బి ఉండి అంటే ట్రయాంగిల్ డిబీసీ వచ్చేటట్టుగా ఉందా, లేదా ఏడీలు రెండు పైన ఉండి బీసీ ఒకటే కింద ఉందా అనేది మనం కంటిన్యూస్ చదివితే అర్థమవుతుంది. అండ్ వెర్టిసెస్ ఏ అండ్ డి ఆర్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ బీసీ, బీసీ లైన్ ఎటుందో అటుపక్కే ఏండి రెండు కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇంకా ఇఫ్ ఏడి ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఇంటర్సెక్ట్ బీసీ అట్ పి, ఇప్పుడు ఏడిని ఎక్స్టెండ్ చేస్తే అది బీసీని పి దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది, అయితే షో దట్ ఇక్కడ ఒక 4 బిట్స్ అవ్వడం జరిగింది. మనం ఒక్కొక్క బిట్టు సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. దీని ముందు ఈ ప్రాబ్లంకి ఒక సూటెడ్ డయాగ్రామ్ ఒకటి డ్రా చేసి అప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం దీన్ని ట్రయాంగిల్ ఏబిసిగా తీసుకుందాం. ఇందులో మనకి సేమ్ బేస్ బీసీ అంటే ఏబి ఈక్వల్ టు ఏసీ అని అర్థం. అలానే ఇక్కడ డి తీసుకుంటే డిబీసీ అనేది ఇంకొక ఐసోసెల్స్ ట్రయాంగిల్, అందులోనే కూడా బేస్ బీసీ అనుకున్నాం కాబట్టి ఇందులో మనకి ఈ బీడి ఈజ్ ఈక్వల్ టు సిడిగా తీసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు ఏడీని ప్రొడ్యూస్ చేస్తే అది బీసీని పి దగ్గర ఇంటర్సెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ బిట్ ఏంటంటే ట్రయాంగిల్ ఏబీడి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసీడి, ఎలా ప్రూవ్ చేయాలి చూద్దాం. ఏబిడి అండ్ ఏసీడి రెండు కాంగ్రెంట్ అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ మనం డేటా రాద్దాం. ఫస్ట్ వన్ని ప్రూవ్ చేసే ముందు గివెన్ ఏబీసీ డిబీసీ రెండు కూడా ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ అని అవ్వడం జరిగింది. ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ అంటే ఆల్రెడీ ముందే చెప్పినట్టు ఏబి ఈక్వల్ టు ఏసీ అని రాయొచ్చు, తర్వాత బీడి ఈజ్ ఈక్వల్ డీసీ కూడా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకుని ఏం చేద్దాం అంటే ఫస్ట్ బిట్ ప్రూవ్ చూద్దాం. సో ప్రూవింగ్ ఫస్ట్ బిట్ ఏ ట్రయాంగిల్స్ మనం కాంగ్రెట్ చూపించాలో ఫస్ట్ ఆ ట్రయాంగిల్సే మనం తీసుకుందాం. ఇక్కడ ఏ ట్రయాంగిల్స్ మనం కాంగ్రెట్ చూపించాలి, ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ ఏసీడి. సో ఇక్కడ కాంగ్రెట్ బదులు ఎండ్ అని రాద్దాం ఫస్ట్. ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసీడి, ఇందులో నేను ఫస్ట్ లెటర్స్ ఏబి తీసుకుంటున్నాను. ఇందులో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఏసీకి ఈక్వల్ అంటే ఇందులో ఫస్ట్ లెటర్స్ ఏబి ఇందులో ఫస్ట్ లెటర్స్ ఏసీకి ఈక్వల్. ఇది ఏంటి రాయొచ్చు అంటే సిన్స్ ఫ్రమ్ 1. ఓకే, నెక్స్ట్ ఇందులో ఉన్న బీడీని ఇందులో ఉన్న సిడికి ఈక్వల్ తీసుకుంటున్నాను. ఇది ఫ్రమ్ 2. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేద్దాం. ఏబి ఏసీ యూజ్ చేసాం, బీడి సిడి కూడా యూజ్ చేసాం, ఇంకా ఏడి అనేది కామన్ సైడ్, అది రెండు ట్రయాంగిల్స్ కూడా కామన్ సైడ్. సో ఇక్కడ నేను ఏడి అంటే ఫస్ట్ అండ్ థర్డ్, ఇక్కడ కూడా ఏడి ఫస్ట్ అండ్ థర్డ్, ఇది కామన్ రైట్. అంటే ఇప్పుడు ఇది ఏ యాక్సియమ్ ద్వారా రెండు ట్రయాంగిల్స్ మనకు కాంగ్రెంట్ అయినట్టు ఈ రెండు కలిపి ఒక సైడ్ డినోట్ చేస్తున్నాయి, ఇది కూడా సైడే ఇది కూడా సైడే. సో బై ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్స్ రూల్ ట్రయాంగిల్ ఏబిడి కాంగ్రెంట్ ట్రయాంగిల్ ఏసీడి. ఇది మనకి ఫస్ట్ బిట్ అయింది. ఇప్పుడు సెకండ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. సెకండ్ బిట్ ఏంటి, ట్రయాంగిల్ ఏబిపి కాంగ్రెంట్ ట్రయాంగిల్ ఏసీబి ఏసీపి. సో ఇందులో మనం ఈ రెండింటిని ఆడ మనం కాంగ్రెంట్ చూపించాం కదా, దీంట్లో సిపిసిటీని తీసుకుని ఇక్కడ నేను ఎక్స్ అని తీసుకుంటే ఈ వాల్యూ వై అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు వై బై సిపిసిటీ, అది మనకి ఫర్దర్ దీన్ని ప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు రాద్దాం ఇక్కడ, దీన్ని మనం ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, ఇదిలా రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు ఏం చేద్దాం, సెకండ్ బిట్ చూద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ ఏసీపి అని రాసి దాంట్లో కరస్పాండింగ్ పార్ట్స్ అంటే చూద్దాం.
ఇందులో ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందు ముందు వీడియోస్ కూడా. సిపిసిటీ అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆ బేసిస్ మీద తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ కూడా అంతే, ఏ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చూపించాలో వాటిని మనం ఫ్రమ్ అని చెప్పి ఇక్కడ ఎండ్ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ ఏసిపి, ఈ ట్రయాంగిల్స్ నుంచి ఏంటంటే ఈక్వల్ మనం చూద్దాం. ఇందులో ఏబి ఈక్వల్ ఇందులో ఏసి, అదొక ఆడి వన్ అని తెలుసు. ఏబి ఈక్వల్ ఏసీ ఒకటి తీసుకుందాం. ఇంకా మనం ఏం తీసుకోవచ్చు, ఈ యాంగిల్స్ రెండు ఈక్వల్ అని తీసుకోవచ్చు. ఏబిపిలో ఏపీ అనేది కామను, ఏసీపీలో కూడా ఏపీ అనేది కామను. సో ఏపీని కామన్ సైడ్కి తీసుకోవచ్చు. అప్పుడు సైడ్ యాంగిల్ సైడ్ యాక్సియమ్ ద్వారా, సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రియన్స్ రూల్ అనుకోవచ్చు, దాని ద్వారా రెండు యాంగిల్స్ కాంగ్రియన్స్ చూపించేస్తాం. సో ఫస్ట్ ఏంటి రాస్తాను, ఏబి ఈక్వల్ ఏసీ రాస్తాను. ఇది ఫ్రమ్ వన్. తర్వాత ఆల్రెడీ ముందే ప్రూవ్ చేసాం యాంగిల్ ఎక్స్ ఈక్వల్ యాంగిల్ వై అని, అది తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఇది ఫ్రమ్ త్రీ. ఇంకొక సైడ్ ఏపీ ఇస్ ఈక్వల్ టు ఏపీ. ఇది మీ డౌట్ రావచ్చు, ఏపీ ఇస్ ఈక్వల్ టు ఏపీ రాయాలా పిఏ రాయాలా. ఇక్కడ చూడండి, ఏపీ అంటే ఫస్ట్ లాస్ట్, ఈ రెండు లెటర్స్ ఇక్కడ కూడా ఏపీనే ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏపీ ఈక్వల్ ఏపీ అని రాసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏ యాక్సియమ్ ద్వారా మనం రాస్తున్నాం చూద్దాం. ఇది ఒక సైడ్ రిప్రజెంట్ చేస్తే ఇది ఒక యాంగిల్ని, ఇది ఇంకో సైడ్ రిప్రజెంట్ చేస్తుంది. బై ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ రూల్ ట్రయాంగిల్ ఏపీపి కాంగ్రెన్ టు ట్రయాంగిల్ ఏసీపీ. దీంతో మనకి సెకండ్ బిట్ అనేది పూర్తయింది. ఇప్పుడు మనం థర్డ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, థర్డ్ బిట్ ఏం ప్రూవ్ చేయాలి, ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ అంటే ఏపీ అనే లైన్ యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంటే ఈ రెండు ఈక్వల్ అని చెప్పాలి. యాజ్ వెల్ యాజ్ యాంగిల్ డి అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అని చెప్పాలి. మనం ఆల్రెడీ ఎక్స్ ఈక్వల్ అని ముందే ప్రూవ్ చేస్తాం కదా ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ త్రీ. ఇంకా మనకి ఇదే మిగిలింది, ఓకే, ఈ పార్ట్ మాత్రం మిగిలింది. అంటే ఈ యాంగిల్ రెండు ఈక్వల్ అవుతాయని చెప్పాలి మనం. ఇప్పుడు అది ఎలా ప్రూవ్ చేస్తాం అనేది మనం చేయబోతున్నాం. ఎలా చేద్దాం అంటే దీన్ని మనం ఇక్కడ రెండు రకాలుగా చేయొచ్చు. ఈ రెండింటిని మనం కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయడం ద్వారా, ఏంటంటి బీపీడి అండ్ సిపిడి, ఈ రెండు మనం కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయడం ద్వారా ఈ బిట్ సాల్వ్ చేసేయచ్చు. అంటే రెండు యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే బై సిపిసిటీ నేను చెప్పేది. ఓకే, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ యాంగిల్స్ ప్రకారం రెండు ఈక్వల్ చేసేయచ్చు, అది ఒక మెథడ్. లేదంటే ఆల్రెడీ ఈ రెండు యాంగిల్స్ మనం కాంగ్రియంట్ అని చూపించాం కాబట్టి బై సిపిసిటీ ఈ అప్పర్ యాంగిల్స్ రెండు ఈక్వల్ అవుతాయి. ఈ రెండు 180 తీస్తాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 180 మైనస్ చేసి ఆ రకంగా కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఆ రకంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు ఫస్ట్ నేను కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయబోతున్నాను. ఈజీగా చేయాలంటే ఫ్రమ్ ట్రయాంగిల్ బీపీడి అండ్ ట్రయాంగిల్ సిపిడి ఈ రెండు ఇక్కడ నేను రెండు ట్రయాంగిల్స్ తీసుకుని కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయడం ద్వారా ఈ థర్డ్ బిట్ అనేది చేయడం ఈజీ అని అది చేస్తున్నాను. సో ఏ ట్రయాంగిల్స్ తీసుకుందాం, బీపీడి అండ్ సిపిడి రెండు తీసుకుందాం. ఇందులోని బీడి ఈజ్ ఈక్వల్ టు సిడి ఇవ్వడం జరిగింది ఫ్రమ్ టూ. మరి బీపీ ఈక్వల్ టు సిపిని ఎలా రాశాను ఇక్కడ అంటే, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, సెకండ్ బిట్ మనం సాల్వ్ చేసాం కదా ఆల్రెడీ, ఆ సెకండ్ బిట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ట్రయాంగిల్ ఏబిపి కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏసీపీ కదా, ఇక్కడే రాయొచ్చు బై సిపిసిటి. ఏం చెప్పొచ్చు, ఇందులో బీపీ ఈజ్ ఈక్వల్ ఇందులో సిపికి ఈక్వల్ అవుతుంది చెప్పొచ్చు. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 3 అయిపోయింది కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 4 అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ సైడ్ ఇక్కడ నేను యూజ్ చేసుకుని సిన్స్ ఫ్రమ్ 4 అని రాస్తున్నాను. ఓకే, ఇంకొకటి బీడి అండ్ సిడి యూజ్ చేస్తాం, బీపీ సిపి యూజ్ చేస్తాం, డిపిడిపి లేదా పీడిపిడి ఏదైనా ఏదైనా కరెక్టే, అది కామన్ సైడ్గా ఇక్కడ యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను డిపి ఈజ్ ఈక్వల్ టు డిపి, దిస్ ఈజ్ కామన్, ఇది కూడా బై ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్ ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్. ఓకే, ఇవి ఎప్పుడైతే మన ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయిందో బై సిపిసిటీ ఈ యాంగిల్ని సపోజ్ జెడ్ అనుకుందాం, దీని టీ అనుకుందాం, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ అంటే ఎక్స్ ఈక్వల్ టు వై కాబట్టి
ఏపీ అనేది యాంగిల్ డీని బైసెక్ట్ చేసినట్టు. అలానే మరి యాంగిల్ డీని ఎలా బైసెక్ట్ చేసినట్టు, ఇప్పుడే మనం చెప్పాం కదా జెడ్ ఈక్వల్ టు టీ అవడం వల్ల ఇదే ఏపీ యాంగిల్ డీని కూడా బైసెక్ట్ చేసింది. సో మనం అదే రాయిపోతున్నాం. ఫ్రమ్ త్రీ థర్డ్ ఈక్వేషన్ నుంచి, ఫ్రమ్ త్రీ యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ వై, ఇది మనకి ఏం చెప్తుంది, ఏపీ అనేది బైసెక్ట్స్ యాంగిల్ ఏ. అలానే ఫ్రమ్ ఫైవ్ యాంగిల్ జెడ్ ఈక్వల్ టు యాంగిల్ టీ కాబట్టి ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ డి. ఈ రెండింటి వచ్చి మనం బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ డి అని చెప్పొచ్చు. ఈ రెండింటి బట్టి దేర్ఫోర్ ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ డి. ఇప్పుడు మనం ఫోర్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫోర్త్ బిట్ ఏంటట, ఏపీ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. ఏపీ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్, పర్పెండిక్యులర్ అంటే 90 అవుతుంది, బైసెక్టర్ అంటే ఇది పీ మిడ్ పాయింట్ అవ్వాలి, అంటే బీపీ కూడా పీసీ అవ్వాలి. దానికి కూడా మనం ఇదే కాంగ్రియన్స్ని మనం యూజ్ చేసుకుందాం. ఈ ట్రయాంగిల్స్ రెండు కాంగ్రియంట్ అని ప్రూవ్ చేసాం కదా, అదే మనకి ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది. అదే అక్కడ మనం రాయబోతున్నాం. ఈ యాంగిల్ నేను ఈ రెండు యాంగిల్స్ సిపిసిటీ ద్వారా రెండు ఈక్వల్ కాబట్టి ఈ యాంగిల్ ఏ అనుకుంటే ఇది కూడా ఏనే అవుతుంది. ఈ రెండు బై సిపిసిటీ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి అదే నేను రాయబోతున్నాను. సిన్స్ ట్రయాంగిల్ బీపీడి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ సిపిడి బై సిపిసిటీ యాంగిల్ డిపిబి ఈక్వల్ టు యాంగిల్ డిపిసి, లేదా ఇంకోలా కూడా చెప్పొచ్చు యాంగిల్ బీపీడి ఈక్వల్ టు యాంగిల్ సిపిడి. యాంగిల్ బీపీడి యాంగిల్ సిపిడి రెండు ఈక్వల్, ఆ రెండింటిని నేను సమ్ యాంగిల్ ఏ అనుకుంటున్నాను, రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి ఏ ప్లస్ ఏ 2a అది 180 డిగ్రీస్ అవుతుంది. ఆల్సో ఏ ప్లస్ ఏ ఈజ్ 180 డిగ్రీస్, దిస్ ఈజ్ ఫ్రమ్ లీనియర్ పెయిర్. దీని ప్రకారం చూస్తే 2 యాంగిల్ ఏ 180, అంటే 1 యాంగిల్ ఏ ఈజ్ 180/2 అంటే 90 డిగ్రీస్. దీంతో మనకి పర్పెండిక్యులర్ అయినట్టే, 90 డిగ్రీస్ అంటే పర్పెండిక్యులర్ అయినట్టే. ఇంకా దీన్ని బట్టి బై సిపిసిటీ ఆడ మనం ప్రూవ్ చేసాం బీపీ ఈక్వల్ టు సిపి అని ప్రూవ్ చేసాం కదా, దాన్ని తీసుకుని సిన్స్ ఫ్రమ్ ఫోర్ బీపీ ఈజ్ ఈక్వల్ టు సిపి అని ముందే చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే పీ అనేది మిడ్ పాయింట్, పీ అనేది ఎవరు మిడ్ పాయింట్, బీసీ మిడ్ పాయింట్. పీ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ, రైట్. ఈ రెండు మనం అబ్జర్వ్ చేస్తే ఇది పర్పెండిక్యులర్, మిడ్ పాయింట్ అంటే బైసెక్టర్. సో ఇక్కడ మనం క్లియర్గా ఏపీ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ, దీంతో మనకి ఫోర్త్ బిట్ అయినట్టే. దేర్ఫోర్ ఏపీ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. సో హెన్స్ ప్రూవ్డ్. దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 1లో ఉన్న మొత్తం 4 బిట్స్ కూడా కంప్లీట్ అయినట్టే. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.